رميش. అధ్యక్ష, మనసున్న మహారాజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు, వెన్నలాంటి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా అధ్యక్ష, ఈరోజు ఒక పాలకుడు, ఒక పరిపాలకుడు, ఒక మంచి మనసుతో ఆలోచిస్తే ఒక మంచి ఆలోచన వస్తాయి అధ్యక్ష. ఆ ఆలోచనలో నుంచి వచ్చిన పథకమే అమ్మఒడి కార్యక్రమం అధ్యక్ష. ఈరోజు సుమారుగా 42 లక్షల మంది తల్లులకి నేరుగా 6,200 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం అంటే అధ్యక్ష, ఇదేదో డబ్బులు వేసినంత మాత్రాన కాదు అధ్యక్ష, ఒక దూరదృష్టి అధ్యక్ష, ఒక ఆలోచన. ఈరోజున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లలు బాగా చదువుకుంటే ఏ విధంగా ప్రయోజనం ఉంటుంది, ఆ కుటుంబాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి, ఆ కుటుంబాలు అభివృద్ధి చెందితే గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రంగా ఏ విధంగా తయారవుతుంది అన్నదానికి ఒక ఆలోచనే అమ్మఒడి కార్యక్రమం అధ్యక్ష. ఈరోజు అక్షరాలు నేర్పాలి, నిరక్షరాస్యతను పోగొట్టాలి. ఈరోజు మన పిల్లలు అందరిలాగా బాగా చదువుకోవాలి అధ్యక్ష. చిన్నతనం అధ్యక్ష, మేము అంటే నేను కూడా అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇంగ్లీష్ అంటే తెలియని పరిస్థితుల్లో ఈరోజున్న పరిస్థితి అధ్యక్ష, ఒక ఆలోచన అధ్యక్ష, ఇంగ్లీష్ నేర్పాలి, పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటే భావితరాల్లో ఏ దేశంలో అయినా సరే ఎక్కడికైనా వెళ్ళి ప్రపంచంలో బ్రతకగలరు అన్న ఆలోచన ఒక మనసున్న మంచి మనుషులకి వస్తాయి అధ్యక్ష. ఈరోజు నేను అధ్యక్ష ఎక్కువగా చెప్పను కానీ అధ్యక్ష, దయచేసి ఇంగ్లీష్ అనే పదం, ఈరోజు ఇంగ్లీషు నేర్పాలి అన్న ఆలోచన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పిల్లలు అధ్యక్ష, అంటే ఇంగ్లీషు బోధనకి దూరంగా ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో ఆ కుటుంబాలన్నీ చితికిపోయే పరిస్థితుల్లో ఈరోజు ఇంగ్లీష్ని ప్రవేశపెడితే, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడితే ప్రైవేట్ పాఠశాలల కన్నా ధీటుగా మిన్నగా మన పిల్లలు కూడా బాగా చదువుకోగలరని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడితే అధ్యక్ష, ప్రవేశపెట్టబోతున్న ఈ తరుణంలో అధ్యక్ష, అధ్యక్ష నేను గౌరవ ప్రతిపక్ష నాయకులు లేరు అయినా కానీ నేను అడుగుతా ఉన్నాను, అట్లాగే పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, రామోజీ గారు లాంటి వాళ్ళు, రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు. ఇప్పుడే నేను అధ్యక్ష నేను బయటికి వెళ్ళి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని చెప్పేసి ఒక మహానాయకుడు ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ మధ్య ఏదో ఢిల్లీ వెళ్తారంట అధ్యక్ష, అంటే ఢిల్లీ వెళ్ళి కూల్చే, అంటే ఢిల్లీలో ఏముందో నాకు అర్థం అవుతుంది. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో నిర్బంధిస్తామన్న పార్టీలే కాలగర్భంలో కలిసిపోయిన అధ్యక్ష. ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా ఢిల్లీ కోతనేటి కొన్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీ పోయి నువ్వేం చేస్తావు? ఆ పార్టీకి చెందిన పాపం మా మిత్రుడు రాపాక్ గారు లేరు అధ్యక్ష, పాపం ఆ పార్టీలో గెలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకి జేజేలు పలుకుతా ఉన్నాడు. ఇక్కడ ఉన్న మీ ఎమ్మెల్యే నువ్వేం చేస్తావు ఢిల్లీ పోయి? ఢిల్లీ పోయి అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చేస్తా ఉన్నాడు. ఇదేమన్నా సినిమా సెట్టింగా? ఇదేమన్నా నువ్వు సినిమాల్లో విలన్లు కొడతా ఉంటే సెట్టింగ్లు కూలిపోతా ఉంటాయి, అదేమన్నా అనుకున్నావా? కూల్చేయటానికి, పీకేయటానికి,
ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక కోట, ఈ కోటని ఒక అంగుళం కూడా ఎవరు కూడా పెక్కిరించలేరు అని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తా ఉంది. ఈ కోట ఇది ఒక కొన్ని వేలు, కొన్ని లక్షల, కొన్ని కోట్ల కుటుంబాల సముదాయం జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి అనుకుంటారేమో, ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ఈరోజు నేను కూడా చెప్తాను అధ్యక్ష, నువ్వు వెళ్ళేది ఢిల్లీలో ఎవరైనా సరే ఎవరు ఏమీ చేయలేరు. ఇది సినిమా కాదు, సినిమా సెట్టింగ్ కాదు. నేను అడుగుతా ఉన్నా, ఆ హీరో అవ్వచ్చు, ఇప్పుడు హీరోగా విలన్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అధ్యక్ష? నేను ఇక్కడ పుట్టాను అమరావతి గడ్డ మీద, అంటే ఇక్కడకున్న 7 కిలోమీటర్ల దూరంలో నేను నా మా ఎవరేం పట్టను అధ్యక్ష. ఇక్కడ వాసిగా నేను చెప్తా ఉన్నా, అమరావతిని ఏం చేశాం అధ్యక్ష? అమరావతిని ఏమైనా తరలించారా? అమరావతిని ఏమైనా ఎక్కడికైనా హెలికాప్టర్ తీసుకెళ్ళిపోతా ఉన్నారా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా లేకపోతే ఎవరు మాట్లాడినా చెప్తా ఉన్నాను, అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేసి నేను కూడా భయపడ్డాను అధ్యక్ష. రాత్రి వరకు ముఖ్యమంత్రి గారు చెప్పేదాకా కూడా భయపడ్డాను, కానీ ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష? 3 రాజధానులు, 3 పరిపాలనా కేంద్రాలు ఉంటాయి, అందరూ కూడా సమదృష్టితో ఉండాలి, వికేంద్రీకరణకు అనుగుణంగా మనం పనిచేద్దామని చెప్పారు. అంటే వికేంద్రీకరణ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ అధ్యక్ష. అంటే అధ్యక్ష దూరదృష్టి ఉన్న పాలకుడు అధ్యక్ష ఆయన. లేకపోతే అధ్యక్ష ఇదే విధంగా ఒక చోటే కేంద్రీకృతమైతే 20-30 సంవత్సరాల తర్వాత అంతర్యుద్ధం తప్పదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మండలం, మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాలతో చిన్న రాష్ట్రంగా ఏర్పడితే మరలా ఇదే విధంగా ఒకే చోట అభివృద్ధి కేంద్రీకరిస్తే 3 రాష్ట్రాలు అవుతాయి అధ్యక్ష. ఆ పరిపాలన పాలకుడు ఒక ఆలోచనతో ఉన్నాడు కాబట్టి, ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి మన మధ్య అంతర్యుద్ధాలు, వైషమ్యాలు, తారతమ్యాలు లేకుండా 3 ప్రాంతాలని సమన్యాయంతో, సమదృష్టితో, సమపాలనలు అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో వెళుతున్న ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ఈ రోజున కోట్లాది మంది ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతా ఉన్నారు అధ్యక్ష. నేను ఈ ప్రాంతవాసిగా చెప్తా ఉన్నా, రేపు అభివృద్ధి జరిగి అంతర్యుద్ధాలు స్టార్ట్ అయి మన రాష్ట్రం ముడుముక్కలైతే మరలా మేము బాధపడాలి అధ్యక్ష. ఆ పరిస్థితులు ఉత్పన్నం కాకముందే ఒక ఆలోచనతో, ఒక ముందు చూపున్న నాయకుడిగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరం స్వాగతిస్తాం అధ్యక్ష. ఈరోజు ఏదో జరిగిపోయినట్టు అమరావతి కోటలు కట్టి ఏంటి అధ్యక్ష, ఏముంది అధ్యక్ష ఇక్కడ? ఈ రోజున మోసం చేసింది, రైతుల్ని ముంచింది నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈ రోజున రైతులకి భరోసాగా వెన్నెముకగా నేను ఉంటాను, నేను ఇక్కడే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా అధ్యక్ష, అసలు మీకు అమరావతిలో అడ్రస్ ఉందా? అమరావతిలో డోర్ నెంబర్ ఉందా? అమరావతిలో ఆధార్ కార్డు ఉందా? ఈ రోజున అమరావతిలో ఒక భవనం ఉంది మా ముఖ్యమంత్రి గారికి, ఒక నివాసం ఉంది మా ముఖ్యమంత్రి గారికి, ఒక అడ్రస్ ఉంది మా ముఖ్యమంత్రి గారికి. అడ్రస్ లేని వ్యక్తులు, ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులు, హైదరాబాద్లో నివాసం ఉండే వ్యక్తులు ఎక్కడుంటాడో తెలియదు. ఇప్పుడు బయట ఒక వ్యక్తి మాట్లాడే ఢిల్లీలో, అతను అడ్రస్ ఏంటో తెలియదు. అమరావతి అంటే ఏం కాపాడతాం, ఏముందని కాపాడతారు మీరు? దయచేసి ఇటువంటి నీచమైన వ్యక్తులకి, ప్రజల్ని, రైతుల్ని రెచ్చగొట్టి మీరు బిచ్చగాళ్ళయ్యారు, ప్రజల్ని ఎందుకు బిచ్చగాళ్ళు చేస్తారు? రాజకీయ బిచ్చగాడిగా ఒక పాత్ర పోషిస్తూ ఉన్నారు, ఆ పాత్రకి మీరు సూటబుల్ సరిపోయారు. నాకు తెలిసి జోలి కాదు అధ్యక్ష, చెప్పబట్టుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఓట్లు కాదు, రాళ్ళు ఎక్కువ పడతాయి. ఇటువంటి వ్యక్తులు అమరావతి గురించి, లేకపోతే అమ్మఒడి గురించి, లేకపోతే ఇంగ్లీష్ మీడియం గురించి
మాట్లాడే అర్హత లేదని చెప్పి తెలుపుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.